సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సప్లాన్ నిధుల ద్వారా 5 సంవత్సరాలు 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ అన్నిటికీ 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పన్ని మొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1 లక్ష రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు బీసీ సోదరుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు చుట్టూ తిరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అనంతపూర్ జిల్లా అంటేనే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపూర్ జిల్లాని అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రిగా శాసనసభకు పంపించింది. అందుకే మన బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాను అభివృద్ధి చేశారు. కరువు ప్రాంతానికి ఏకంగా కారులు తయారు చేసే కియా సంస్థ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంతేకాదు 5 సంవత్సరాలు 130,000 రైతులకి ఏకంగా 90% ద్వారా సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా అనాజు తీర్చిదిద్దాం. అర్థి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఏకంగా కరువు వస్తే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలించి చీనీ చెట్లు కూడా బతికించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కరువు వస్తే 1 సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ సాగు తాగునీటి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ 2019లో ఏం జరిగింది? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అవునా కదా? దున్నపోతు బాధ ఎంత ఉందా ఈరోజు? చెప్పా కదా జగన్ది దరిద్రపు పాదమని. అందుకే 30 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా అనంతపూర్ జిల్లాకి కరువు వచ్చింది. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా, 1 రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందజేసిందా? 1 రూపాయికైనా డ్రిప్ అందజేసిందా ఈ ప్రభుత్వం? అంతేకాదు ఆనాడు ఏకంగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న పంటలు కొనే పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 లక్షల ఎకరాలు వేరుశనగ పంట ఉండేది. అది ఇప్పుడు కేవలం 3 లక్షల ఎకరాలకి తగ్గిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఆనాడు జగన్ పాదయాత్రలో హంద్రీనివా ఫేజ్ 2 పూర్తి చేస్తున్నాడు. ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తున్నాడు. 1 రూపాయి డబ్బులు ఖర్చు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన జీడిపల్లి పేరేరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఏకంగా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి శిలాఫలకాలు మళ్ళీ వేస్తున్నాడు. ఆ శిలాఫలకాలు చూస్తే జగన్ దిష్టిబొమ్మల్లాగా తయారే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇంకే ఇదే కాదు, ఆనాడు ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని కూడా రద్దు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా పెనుగొండ నియోజకవర్గంకి వస్తే విజయనగరం సామ్రాజ్యానికే 2వ రాజధానిగా ఉంది పెనుగొండ నియోజకవర్గం. గతంలో కరువు వల్ల ఎక్కువ ఇబ్బంది పడిన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం. నిమ్మల కృష్ణప్ప గారు చెప్పినట్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం పెనుగొండ నియోజకవర్గానికి. అంతేకాదు బాబాయ్ స్వామి దర్గా ఉన్న పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం. పరిటాల శ్రీరాములు జన్మించిన పుణ్యభూమి ఈ పెనుగొండ నియోజకవర్గం. ఇంకొక పక్కన పరిటాల రవీంద్ర గారిని శాసనసభ్యుడిగా గెలిపించి శాసనసభకు కూడా పంపించిన నియోజకవర్గం ఈ పెనుగొండ నియోజకవర్గం. పౌరుషానికే మారు పేరు ఈ పెనుగొండ నియోజకవర్గం. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు
బీకే పార్థసారథి అన్న నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా పెనుగొండ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్థను చూస్తే భయపడ్డేవాడిని. ఎప్పుడు కాగితాలు పెట్టుకుని వచ్చేవారు ఆయన. ఏకంగా నేను శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీలో నాకు చిన్న రూమ్ ఉండేది. బ్రేకులు, టీ బ్రేక్, లంచ్ బ్రేక్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఆయన రెడీగా కూర్చుని ఉండేవాడు. ఆయన పెద్ద ఎత్తున నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నాడు. కనుకనే ఈరోజు ఎప్పుడు జరిగిన విధంగా 500 కిలోమీటర్ల సీసీ రోడ్లు మన నియోజకవర్గంలో మనం వేసుకుంటాం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో 15 వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, సాగు తాగునీటి పథకాలు ఆనాడు మన ప్రభుత్వం చేసింది. ఏకంగా ఆర్టీసీ డిపో పనులు కూడా ప్రారంభించాం. ఇంకొక పక్కన పెనుగొండ పట్టణానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పైప్ లైన్ వేసింది మన ప్రభుత్వం. అన్ని రోడ్లు ఆనాడు డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశాం. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కమ్యూనిటీ భవనాలు కూడా ఆనాడు కట్టాం. ఎవరు ఊహించిన విధంగా మన కళలో కూడా ఎప్పుడు రాదు అట్లాంటివి. అలాంటి కియా పరిశ్రమని పెనుగొండ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. కానీ అయినా ప్రజలు ఏం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా గెలిపించారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేశారు? పాదయాత్రలో ఇంకో మంచి పేరు పెట్టిన, గుర్తుందా మీకు? ఏంటది? అవినీతి ఆనకొండ. అన్నదమ్ముడిలో ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు. ఇంతేకాదు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముందల ఒక్క గుంట కూడా పూడ్చుకోలేని పరిస్థితి మనందరం చూసాం. ఇక్కడున్న కియా అనుబంధ సంస్థల దగ్గర నుంచి కమిషన్ అడిగారు కనుకనే ఈరోజు ఆ సంస్థలన్నీ వెనకెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు, ఏకంగా వాళ్ళ బినామీ పేరులతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడున్న శాసన సభ్యుడు. ఇంకా ప్రతి ఇక్కడ లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాల, పేద ప్రజలకి సెంటు స్థలాలు భూములు ఇవ్వాలన్న కమిషన్ కట్టాల. అంతెందుకు? ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ కానీ ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ కానీ వేయాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి కమిషన్ కట్టాల. అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు. ఇక్కడున్న శాసనసభ్యుడు చెత్తోడు. అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాడు. ఎక్కడి నుంచి చెత్త చెత్తే కదా. మన ఇంటి చెత్త తీసుకొని పక్కోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా? లేదు. అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి. ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇంకో పక్కన గొర్రెల పెంపకం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. మెడికల్ కాలేజ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు. చూస్తున్నాం పనులు ఎట్లా జరుగుతున్నాయో. అంతెందుకు, మడకసిర బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్న 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని, ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జన పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా చాలు, పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు.